ఇప్పటికే గొడవలతో అట్టడుగుతున్న జిల్లాలో మరోసారి వివాదాలు చెలరేగాయి. టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం ఫేస్ టు ఫేస్ అయ్యారు. ఇద్దరు గన్మెన్ల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణ వరకు దారితీసింది. అప్పటికే ఆవేశంగున్న రెండు వర్గాల వాళ్ళు క్షణంలో కొట్టేసుకున్నారు. పోలీసులు, మంత్రులు, టీడీపీ నాయకులు ఎంత వారించినా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. గొట్టిపాటి కరణం ఇద్దరు సవాళ్లకు దిగడంతో అనుచరగణం మరింత రెచ్చిపోయింది. ఈ తోపులాటలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కింద పడిపోయారు. ఆయన చొక్కా పూర్తిగా చినిగిపోయింది. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపికై అభిప్రాయ సేకరణకు ఒంగోలులో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, మంత్రులు అప్పటికే వేదికపై ఉన్నారు. ముందుగా తన అనుచరులతో కలిసి కరణం బలరాం వచ్చారు. వేదిక ఎక్కబోతున్న సమయంలో ఒక అనుచరుడు వచ్చి ఏదో చెప్పబోతే ఆయన తిరిగి గేట్ దగ్గరకు వచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులతో కలిసి లోపలికి వస్తున్నారు. కరణం బలరాం అడ్డుగా ఉండడంతో రవికుమార్ గన్మెన్ తోసే ప్రయత్నం చేశారు. ఏంద్రా నెడుతున్నావంటూ కరణం గద్దించడంతో గొట్టిపాటి మాట తిరగేశారు. ఇంతలో నువ్వేంద్రా అంటూ కరణం అనడంతో రెండు వర్గాల వారు కేకలు వేసుకుంటూ కొట్టేసుకున్నారు. ఎంత విడిపించినా వినలేదు. గొట్టిపాటి గన్మెన్ లక్ష్యంగా కరణం వర్గీయులు చెలరేగిపోయారు. తోపులాటలో కింద పడిపోయిన రవికుమార్ చొక్కా చినిగిపోయింది. రెండు వర్గాల కొట్లాట్ల మధ్య అసలేం జరుగుతుందో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు ఆందోళన చెందారు. ఇరు వర్గీయులను పోలీసులు ఎంత విడదీసినా మీది మీదికి ఉరగడంతో సమావేశ మందిరంలో ఘర్షణతో అట్టుడిగిపోయింది. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధ రాఘవరావు వచ్చి నచ్చ చెప్పిన కరణం ససేమీరా అన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కారెక్కి వెళ్లిపోతూ ఉంటే ఆయన అనుచరులు అడ్డుకున్నారు. సమావేశం నుంచి వెళ్లటానికి వీల్లేదని అనుచరులు ఆయన చెప్పారు. కాగా వాస్తవానికి గొట్టిపాటి రవికి సీఎం చంద్రబాబు నాయుడు నిన్ననే అపాయింట్మెంట్ ఇచ్చారు. కాగా ఇటీవలే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం భీమవరంలో జంట హత్యలు జరిగాయి. చనిపోయిన ఇద్దరు కరణం వర్గీయులు. హత్య చేసింది గొట్టిపాటి వర్గీయులేనని ఆరోపణలున్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఉన్న తగాదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆపై ఇద్దరు నాయకులు ఎదురు పడింది లేదు. ఇవాళ ఒకే సమయంలో ఎదురు పడ్డారో లేదో ఘర్షణ తలెత్తింది. ఇద్దరు సమావేశానికి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ కొట్లాట్లను ఆపలేకపోయారు. Thank you.